2 సంవత్సరాల కష్టాన్ని మట్టిపాలు చేయడం మీకు క్షణం కూడా పట్టదు అంటూ అభిమానులపై ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ సోహెల్ మధ్యలోనే అమౌంట్ ని తీసుకుని బిగ్ బాస్ నుండి బయటికి వచ్చేసారు. ఆ తర్వాత సినిమా తీయబోతున్నాను, ఆ సినిమా సపోర్టింగ్ కి చిరంజీవి గారు నాగార్జున తప్పకుండా ఉండాలని చెప్పినట్లే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో నాగార్జున గారు ఆడియో లాంచ్ లో రావడం జరిగింది. అలా ఆ సినిమా ఊహించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు బూట్ కట్ బాలరాజు అంటూ సరికొత్త సినిమాని రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ రిలీజ్ ప్రమోషన్స్ కి కూడా డబ్బులు లేవని చెప్పడంతో సుమయ్య ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తాను అంటూ ఆడియో లాంచ్ లో చెప్పుకుంటూ వచ్చింది. అలా సినిమా కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు సినిమా తీయాలనే ఓపు ఉన్నప్పటికీ ఆ క్రేజ్ సంవత్సరం తర్వాత ఉండదని, ఆ తర్వాత మన సినిమాల్ని కాదు మనల్ని కూడా ఏ ఒక్కడు పట్టించుకోడు అంటూ బాధపడుతూ కనిపించాడు. ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా అభిమానులు పెద్దగా సినిమా చూడడానికి వెళ్ళకపోవడంతో అందరి ముందు ఏడ్చేస్తూ మీలాంటి వాళ్ళకి రొమాన్స్ తప్ప ఫ్యామిలీ కంటెంట్ నచ్చదు అంటూ విపరీతంగా విరుచుకు పడుతూ వచ్చేసాడు. అలా ప్రేమ అనేది కంటిన్యూగా ఉంచి చూపించాలని, ఏ సీజన్స్ కి తగ్గ ప్రేమని ఆ సీజన్ లో చూపించి మరో సీజన్ రాబోతికి పాత కంటెస్టెంట్స్ ని మర్చిపోయే ప్రేమ ఏ ఒక్కరికి వద్దు అంటూ సోహెల్ అయితే చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అభిమానుల పైన పెట్టుకున్న నమ్మకంతోనే సినిమా తీశానని, అటువంటి సోహెల్ సోహెల్ అన్న మీ ప్రేమ ఇప్పుడు నా సినిమా పైన చూపించలేకపోతున్నారా అంటూ అభిమానుల ముందు బోరున వెలవించాడు. ఆ వీడియో కొన్ని నిమిషాల్లోనూ వైరల్ గా మారడంతో ఇప్పుడు బూట్ కట్ బాలరాజు సినిమాకి చాలా మంది చూడడానికి వెళ్లడంతో ఇప్పుడు సోహెల్ 2 ఏళ్లు పడ్డ కష్టాన్ని వృధా చేయకండి, ఎటువంటి కంటెస్టెంట్ కైనా కంటిన్యూ ప్రేమ ఇవ్వండి అంటూ అభిమానుల ముందు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు.